ఒక పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం ఒక విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి కారణమైంది. మహబూబాబాద్ జిల్లా కొరివి మండల కేంద్రానికి చెందిన ఏకలవ్య గురుకుల పాఠశాలలో అఖిల అనే అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. అయితే ఆమెకు ఇటీవలే జ్వరం రావడంతో హాస్పిటల్కు వెళ్ళాలని ప్రిన్సిపల్ని సంప్రదించగా అతడు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో సమాచారం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సాయి కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, ఈ నెల 27వ తేదీన కురివి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న వాంకుడో తకిల అనే అమ్మాయికి తీవ్ర అనారోగ్యము గురి అయింది. అయితే ఆ మేడం గారికి, అఖిల అనే అమ్మాయి, మేడం గారు నాకు హెల్త్ బాగోలేదు, నేను ఇంటికి వెళ్తాను, కనీసం నాకు ఇంజెక్షన్ అయినా ఏపీఎన్ అనేసి మేడం గారిని బతిమాలినా నీకు జ్వరం రావట్లేదు, ఏం రావట్లేదు, మీ గిరిజనులంతా నటిస్తూ ఉన్నారు, మీకు ఇంటికి వెళ్ళాలని కోరిక ఉంది, నేను పంపాననేసి మేడం గారు ఆ విద్యార్థినితోటి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి ఫుడ్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ అన్నీ అమ్ముకుంటూ విద్యార్థులకు కనీసం నాణ్యమైన భోజనం ఇవ్వకుండా, పౌష్టికాహారం అందకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు, పుణ్యవతి మేడం వ్యవహారం ఉన్నది. అనేక సార్లు ఆ మేడం మీద ఆరోపణలు వచ్చినా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధికారులు స్పందించట్లేదు. అందుకనే ఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మేడని వెంటనే సస్పెండ్ చేయాలా. అదే విధంగా అఖిల కుటుంబానికి 100,000 రూపాయలు బాధితానికి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలా. ఇప్పటికే నర్సంపేట హైదరాబాదు హాస్పిటల్లో 50,000 నుంచి 70,000 రూపాయలు ఈరోజు వాళ్ళు ఖర్చు పెట్టారు. ఆరోగ్యం చాలా తీవ్రంగా ఆ విద్యార్థిని బాధపడుతూ ఉంది. అదే మేడం గారు, పుణ్యవతి మేడం గారు, మీ పాప ఇలాగే జ్వరం వచ్చి ఒక అనారోగ్యానికి గురి అయితే మీరు ఈ విధంగా స్పందిస్తారా? ఏదో ఉస్మానియా హాస్పిటల్లో, లేకపోతే నిమ్స్ హాస్పిటల్లో, లేకపోతే యశోద హాస్పిటల్లో తీసుకొని నా పాపకి జ్వరం వస్తుంది అనేసి హఠాహుటిన నువ్వు అంబులెన్స్లో వెళ్ళేదాన్ని. ఒక గిరిజన విద్యార్థి అయినా మా విద్యార్థినికి ఆరోగ్యం బాగలేకపోతే కనీసం స్పందించకుండా, మీరు కనీసం వాళ్ళకి ఇంజెక్షన్ లేపియకుండా, కనీసం వాళ్ళకి టాబ్లెట్ ఇవ్వకుండా మీరు నిర్లక్ష్యంగా వేయించడం ఎంతవరకు సమాజం, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చినటువంటి గురుకులాల్లో ఇంత దారుణం జరగడం చాలా దారుణం. అందుకనే ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే మీరు ఇప్పుడే జిల్లా అధికారులు స్పందించి ఆ పుణ్యావతి మేడం గారిని సస్పెండ్ చేయాలా. అదేవిధంగా వాళ్ళకి, అఖిల కుటుంబానికి 100,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేడంని సస్పెండ్ చేయాలని అనేక దఫాలుగా పోరాటాలు చేయాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి, జిల్లా కలెక్టర్ స్పందించి పెద్దగూడూరు మండలం ఏపూరు గ్రామంలో ఉన్నటువంటి అఖిలని పరామర్శించడం కోసం, ఇప్పుడు అఖిల చదువుతూ ఉంది, ఇప్పటికీ ఇంకో 2-3 నెలలు వాళ్ళకి ఎగ్జామ్ కూడా దగ్గరకు వస్తుందా, కాబట్టి కనీసం